కృష్ణా జిల్లా బద్రీనాథపాలెంలో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేస్ 3 లో భాగంగా 60 సంవత్సరాలు దాటిన అవ్వాతాతలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వాళ్ళకి కళ్ళజోళ్ళు మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు శుక్లాలు ముదిరిన వారికి ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ కొక్కిలిగడ్డలి హేమలత మరియు కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ చాగంటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కంటి వెలుగు ద్వారా 60 సంవత్సరాలు దాటిన అవ్వాతాతల ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపుతుంది. शुक्ला मुद्री రెండు కళ్ళకి ఆపరేషన్ పడుతుంది చేయించుకుంటారా ఇప్పుడు కార్డు రాసిస్తాను గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఫ్రీగా చేస్తారు కళ్ళజోడు గానీ ఆపరేషన్ గానీ ముందులు గానీ అన్ని ఫ్రీ రాసిస్తా చేయించుకోండి ఓకేనా వ్యాసా రెండు వేలు కార్యక్రమం మన భద్రాద్రిపాలెం గ్రామంలో ఈరోజు జరుగుతుంది కావున భద్రాద్రిపాలెం గ్రామస్తులందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని అందరూ కంటి పరీక్షలు చేయించుకోవాల్సినదిగా కోరుతున్నాను. ప్రతి 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు ఏదైనా ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు కూడా ఉచితంగా గవర్నమెంట్ చేపిస్తుంది. కావున ఈ కార్యక్రమాన్ని అందరూ తప్పకుండా వినియోగించుకోవాల్సినదిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేస్ 3 లో భాగంగా ఈరోజు కోట్లవల్లూరు మండలం భద్రాద్రిపాలెంలో జరుగుతుంది. దీనికి 60 సంవత్సరాలు దాటిన అవ్వాతాతలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వటం, అవసరం మిగిలిన వారికి కంటి లోపాలు ఏమన్నా ఉంటే వాళ్ళకి కళ్ళద్దాలు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా శుక్లాలు ముదిరిన వారికి ఆపరేషన్ల నిమిత్తం ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క 60 సంవత్సరాలు దాటిన అవ్వాతాత అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తుంది. ఈరోజు భద్రాద్రిపాలెం గ్రామంలో 60 సంవత్సరాలు దాటిన వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఉచితమైన ఈ కంటి పరీక్షలకి పాల్గొని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము.